This conference will now be recorded. Hi friends, welcome back. So in the mundu session lo mano trend lines ki sambandhinchi assignments chusam kada. Ee roju koddiga subject loki veldam. Support and resistances discuss chesam and trends discuss chesam. Too much of technicals, right? So koddiga ee roju entante theory part loki veldam. Okay, give me some time. Okay. So ee roju types of orders gurinchi discuss cheyadam andi. Types of orders gurinchi discuss cheddam ante manam market lo buy or sell chestam. So a buying and selling ye vidhanga cheyachu, itwanti types of orders unnai adi ee roju discuss cheddam. Aa tarvata session lo types of trading styles gurinchi tarvata session discuss cheddam. Okavela ee roju time unte ee roju chuddam, ledanukunte ee roju time undadalandi repeated session lo chuddam. Aa ee roju varaku anukunnatlayite we will go through types of orders. Tomorrow we will discuss about types of trading styles and money management kuda rep discuss cheddam. Okay, so orders manaki baaga telusinavi buy and sell. Okay, ante current price lo aa time lo SBI 370 rupayalu undi anukunte akkada buy cheyalante buy chestam, sell cheyalante sell chestam. Danni current price lo buying and selling adi. Okay, okka vela adi profit lo no loss lo undi close cheyali ante current price lo close chesestam. Okay, అంటే అప్పటికి ఏ ప్రైస్ లో ఉంటే ఆ ప్రైస్ లో క్లోజ్ చేసేస్తాం. అందువల్ల రెండు మార్కెట్ ఎంట్రీస్ అంటాం, అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అప్పటికున్న మార్కెట్ ప్రైస్ లో బయ్యర్ సెల్ చేయడం, అప్పటికున్న మార్కెట్ ప్రైస్ లో క్లోజ్ చేసేయడం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 370 దగ్గర ఎస్బీఐ కొన్నారు, 380 దగ్గరికి వెళ్ళింది ప్రైస్, డైరెక్ట్ గా క్లోజ్ చేస్తారు. అంటే మార్కెట్ ప్రైస్ లో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటే లేదు కంటే క్లోజింగ్ జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే క్లోజ్ పార్షియల్లీ ఎట్ కరెంట్ ప్రైస్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ మీరు ఒక 100 షేర్లు కొన్నారు అనుకుందాం, 370 రూపాయలు పెట్టి అంటే 37,000 రూపాయలు పెట్టి ఒక 100 షేర్లు కొన్నారు అనుకుందాం. ఒక 370 రూపాయల దగ్గర కొన్న తర్వాత అది 380 దగ్గరికి వెళ్ళింది, మీకేమనిపిస్తుంది అంటే ఇంకా పైకి వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. కానీ ఎందుకైనా మంచిది అనుకుని 380 దగ్గర ఒక 50 షేర్లు ఎగ్జిట్ అయిపోతారు, క్లోజ్ చేసేసి మిగతా 50 షేర్లని నెక్స్ట్ లెవెల్కి వెయిట్ చేయొచ్చు. అంటే అక్కడ ఏమైంది, 380 దగ్గరికి వెళ్ళినప్పుడుకు 100కు బదులుగా 50 షేర్లు మాత్రమే క్లోజ్ చేసి మిగతా 50 కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని పార్షియల్ క్లోజ్ అని అంటాం. అది కూడా ఎక్కడ, కరెంట్ ప్రైస్లో. అంటే టోటల్ 100 షేర్లు 370 దగ్గరకొని 100 షేర్లని 380 దగ్గర అమ్మడం ఒక పద్ధతి అయితే, 100 370 దగ్గరకొని 380కి వెళ్ళినప్పుడు ఒక 50 అమ్మి ఇంకొక 50 ఉంచుకోవడం, అంటే పార్షియల్ క్లోజింగ్ అనమాట. ఇది ఇవన్నీ కూడా అప్పటికి ఉన్న మార్కెట్ ప్రైస్లోనే జరిగాయి, అందువల్ల వీటిని మార్కెట్ ఆర్డర్స్ అని అంటాం. మార్కెట్ ఆ టైంలో ఏ ప్రైస్ ఉంటే అక్కడ మాత్రమే మనం వాటిని తీసుకుంటున్నాం. రెండోది ఏంటంటే పెండింగ్ ఆర్డర్స్. పెండింగ్ ఆర్డర్స్ అంటే మార్కెట్ ప్రైస్లో కాకుండా ఫ్యూచర్ ప్రైస్లో ట్రేడ్ చేయాలనుకుంటే అది పెండింగ్ ఆర్డర్ కింద అనిపిస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు 370 దగ్గర ఉంది, కానీ మీరు 360 దగ్గర కొనాలనుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ ఇప్పుడు 370 దగ్గర ఉంది కానీ కిందకి వస్తే, అంటే 360 రూపాయలకు వస్తే అప్పుడు మాత్రమే నేను బై చేస్తాను అని చెప్పి మీరు ఒక పెండింగ్ ఆర్డర్ పెట్టొచ్చు. మీ తలక టెర్మినల్లో 360 దగ్గర మీరు బై ఆర్డర్ పెట్టొచ్చు. అంటే మీ ఆర్డర్ వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వదు, 370 నుండి 360కి వచ్చినట్లయితే అప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, దాన్ని పెండింగ్ ఆర్డర్ అని అంటాం.
స్టాక్ మార్కెట్లో ఏ రోజు పెండింగ్ ఆర్డర్స్ ఆ రోజు డిలేట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి. సపోజ్ మీరు ఈరోజు 370 దగ్గర ప్రైస్ ఉండగా 360 దగ్గర ఒక పెండింగ్ ఆర్డర్ పెట్టారు, బై ఆర్డర్ ప్రైస్ 362 వరకు వచ్చింది. ఆ రోజుకి 360కి రాలేదు, 362 వరకు వచ్చింది, అక్కడతో ఆగిపోయింది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిపోయిందో పెండింగ్ ఆర్డర్ ఆటోమేటిక్గా డిలేట్ అయిపోతుంది. సో రేపు మళ్ళీ మీరు ఏం చేయాలి, 360 దగ్గర రేపు మార్కెట్ ఓపెన్ అయినట్టు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే, ఆ రోజు మళ్ళీ ఒకవేళ మార్కెట్ 360కి వచ్చినట్లయితే మీ ఆర్డర్ తీసుకుంటుంది, ఒకవేళ రాకుండా పైకి వెళ్ళిపోతే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మాది ఆర్డర్ డిలేట్ అయిపోతుంది. ఓకే, సో అది పెండింగ్ ఆర్డర్స్ అన్నమాట. సో పెండింగ్ ఆర్డర్స్లో ఇక్కడ రెండు రకాల ఆర్డర్స్ ఉంటాయండి, కంటిన్యూషన్ ఆర్డర్స్ అండ్ రివర్సల్ ఆర్డర్స్ అని రెండు ఉంటాయి. ఆ కంటిన్యూషన్ ఆర్డర్స్ ఏంటో ముందు డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇవన్నీ తీసేద్దాం, స్టేట్ బ్యాంక్ కదా. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్నట్లయితే ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అండి. అయితే ఇక్కడ కంటిన్యూషన్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు, సపోర్ట్ బ్రేక్ అయితే ఇంకా కిందకి పడిపోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఓకే, సో సపోజ్ ఇది ప్రీవియస్ సపోర్ట్, ఇప్పుడు ప్రైస్ ఇక్కడుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది అనుకోండి, బ్రేక్ చేసింది సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఎక్కడ వరకు పడవచ్చు అని మనకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో మనం సెల్ చేయాలని చూస్తాం. సెల్ చేయాలని చూస్తే టార్గెట్ ఎక్కడికి పెట్టుకుంటాం అంటే, ఇక్కడ ప్రైస్ ఉంది 340 దగ్గర ఉంది ప్రెజెంట్ ప్రైసు, మీరు 327 అనుకుందాం, లేదంటే 330 అనుకుందాం. ఉదాహరణకి 330కి ప్రైస్కి వస్తే ఒకవేళ మీరు సెల్ చేయాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఎంత ఉంది, 340లో ఉంది అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పెండింగ్ ఆర్డర్ పెట్టుకుంటారు, అంటే సెల్ అట్ 330 అని పెడతారు. ప్రెజెంట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 340లో ఉంది, కానీ మీరు పెట్టడం సెల్ అట్ 330 పెట్టుకుంటారు. అంటే ప్రైస్ ఇక్కడ నుండి ట్రావెల్ చేసి ఇక్కడ ఒకవేళ బ్రేక్ చేస్తే ఎప్పుడైతే ఈ పాయింట్కి వచ్చిందో అప్పుడు సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు అనుకున్నట్లుగా కిందకి పడినట్లయితే ప్రాఫిట్లోకి వెళ్తుంది, ఒకవేళ పైకి వెళ్ళిపోతే లాస్ అవుతుంది. ఓకే, దీన్ని పెండింగ్ ఆర్డర్ అంటాం. ఇదేంటిది, కంటిన్యూషన్ అనమాట. అంటే ఇక్కడ నుండి ఇలా వచ్చి దీన్ని బ్రేక్ చేస్తే ఇంకా కిందకి పడుతుంది అని దాని అర్థం. అందువల్ల దీన్ని కంటిన్యూషన్ ఆర్డర్ అంటాం, లేదంటే సెల్ స్టాప్ ఆర్డర్ అంటాం. సెల్ స్టాప్ అనమాట, అంటే స్టాప్ అంటే ఆగిపోవడం కాదు, బస్ స్టాప్ లాంటిది. అంటే ఇక్కడ నుండి ఇలాగా వచ్చి ఇది ఒక బస్ స్టాప్ అనుకుంటే ఇక్కడ మళ్ళీ మనుషులు ఇక్కడ ఆగి మనుషులను ఎక్కించుకొని ఇక్కడికి తీసుకెళ్ళాం అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంటే ఇది బస్ స్టాప్ అండి, ఇది 330 బస్ స్టాప్ అనుకుంటే ఇక్కడ 370 రూపాయల దగ్గర నుండి ప్రైస్ ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చింది, వచ్చి ఇక్కడ ఆగింది. ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు సెల్ ఆర్డర్, ఇక్కడ మీ ఆర్డర్ని తీసుకుంది, తీసుకుని ఇలా తీసుకొచ్చి మీ డెస్టినేషన్ ఇక్కడ దింపుతుంది అనమాట. దానివల్ల దీన్ని స్టాప్ ఆర్డర్స్ అంటారు, అంటే సెల్ స్టాప్ ఆర్డర్. ఒకవేళ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, పైకి వెళ్ళి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అనుకుందాం, ఒకవేళ కిందకొచ్చి సపోర్ట్ని బ్రేక్ చేస్తే సెల్ చేయాలనుకుంటారు, ఒకవేళ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనిపించింది మీకు, అప్పుడు మీరు ఇక్కడ బై చేయాలని చూస్తారు ఈ రెసిస్టెన్స్కి పైన. అంటే ఇప్పుడున్న ప్రైస్లో కాకుండా 373 రూపాయలకి వెళ్తే నేను బై చేయాలి అనుకుంటారు, దాన్ని బై స్టాప్ ఆర్డర్ అంటారు. అంటే కంటిన్యూషన్, ఒకవేళ ఇక్కడ నుండి పైకి వెళ్తే ఇంకా ముందుకెళ్తుంది అని, ఒకవేళ ఇక్కడ నుండి కిందకి పడితే ఇంకా కిందకి పడుతుంది అని. అందువల్ల వీటికి కంటిన్యూషన్ ఆర్డర్స్ అని అంటాం, ఆర్ స్టాప్ ఆర్డర్స్ బై స్టాప్. ఇక్కడ ఉన్న ఆర్డర్ని బై స్టాప్ ఆర్డర్ అంటాం, ఇక్కడ ఉన్న ఆర్డర్ని సెల్ స్టాప్ ఆర్డర్ అంటాం. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే కరెంట్ ప్రైస్ కంటే పైన బై చేయాలనుకుంటే దాన్ని బై స్టాప్ ఆర్డర్ అంటాం, కరెంట్ ప్రైస్ కంటే కిందన సెల్ చేయాలనుకుంటే దాన్ని సెల్ స్టాప్ ఆర్డర్ అంటాం. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది,
నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వీడియో చూస్తూ ప్లేస్ చేయండి ఆర్డర్స్ని, ఇలాగ మీరు మార్క్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో వీటి కంటిన్యూషన్ ఆర్డర్స్ సెల్ స్టాప్ అండ్ బై స్టాప్. కింద పడితే ఇంకా కిందకి పడుతుంది అనుకోవడం సెల్ స్టాప్, పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తుంది అనుకోవడం బై స్టాప్, అంటే ఫ్యూచర్ ప్రైస్ లో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇది బై స్టాప్, బై అట్ అబౌవ్ కరెంట్ ప్రైస్, సెల్ స్టాప్ అంటే సెల్ అట్ బిలో కరెంట్ ప్రైస్. అలాగే ఇంకొకటి రెండు ఆర్డర్లు ఉంటాయి, ఇవి కంటిన్యూషన్ ఆర్డర్స్ అయితే రివర్సల్ ఆర్డర్స్ ఉంటాయి. ఇవి రివర్సల్, ఇవేంటి, ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ లోనే కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. ఎలాగా అంటే ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే, సపోర్ట్ దగ్గరికి వస్తే సపోర్ట్ కాబట్టి ప్రైస్ బౌన్స్ అవుతుంది అని మీరు అనుకుంటే, ఉదాహరణకి ఒకవేళ ఇక్కడికి వచ్చి సపోర్ట్ని టచ్ అయితే ప్రైస్ పైకి వెళ్ళిపోతుందని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ బై చేస్తారు. ముందు అనుకున్నాం ఇక్కడ సెల్ అని, ఈ మరేంటి మీరు బై చేస్తారంటే సపోర్ట్కి కొద్దిగా పైన ఇక్కడ బై చేయాలని చూస్తారు. ఓకే, దీన్ని బై లిమిట్ ఆర్డర్ అంటాం, లిమిట్ ఆర్డర్స్ ఇవి, లిమిట్ బై లిమిట్ ఆర్డర్ అంటాం. ఒకవేళ ఇక్కడికి వెళ్తే రెసిస్టెన్స్ ఇది కిందకి పడుతుంది అనిపించింది అనుకోండి మీకు, ఇలాగా ఇక్కడ సెల్ చేయాలనుకుంటారు. ఓకే, దీన్ని సెల్ లిమిట్ ఆర్డర్ అని అంటాం. అంటే ముందు బై స్టాప్ సెల్ స్టాప్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు బై లిమిట్ సెల్ లిమిట్ అంటే రివర్స్ అన్నమాట. ముందేమనుకున్నారు మీరు, ఈ సపోర్ట్ బ్రేక్ అయితే సెల్ చేయాలనుకున్నారు, ఇప్పుడు మీరు సపోర్ట్ దగ్గర బై చేయాలనుకుంటున్నారు. సో దీన్ని బై లిమిట్ ఆర్డర్ అంటాం, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయాలనుకోవడాన్ని సెల్ లిమిట్ ఆర్డర్ అంటాం. ఓకే, ఇవి రివర్సల్ ఆర్డర్స్, అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలోనే ప్రైస్ మూవ్ అవుతుంది అనుకునేటప్పుడు ఈ రివర్సల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారండి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, బై ఎట్ బిలో మార్కెట్ ప్రైస్, అంటే మార్కెట్ ప్రైస్ కంటే ఇంకా కొద్దిగా కిందన బై చేయడం అని బై లిమిట్ ఆర్డర్ అంటాం, మార్కెట్ పైన ప్రైస్ కంటే పైన సెల్ చేయడాన్ని సెల్ లిమిట్ ఆర్డర్ అంటాం. ఓకే, సాధారణంగా ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ బై లిమిట్ ఆర్డర్స్ పెడుతుంటారండి, ఎందుకంటే ఇది ఎస్బీఐ మంచి కంపెనీ, కిందకు వస్తుంది, ఇది స్ట్రాంగ్ సపోర్టు, ఇక్కడికి వచ్చినట్లయితే నేను బై చేస్తాను, 330 రూపాయలకు వస్తే బై చేస్తాను అనుకుంటున్నాం, అంటే ఇది బై లిమిట్ ఆర్డర్ అనమాట. అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ లిమిట్ ఆర్డర్స్ పెడుతుంటారు, ఎందుకంటే ఇలాగే వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు, మనం చేస్తున్నట్లే. ఇదిగోండి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎక్కడుంది, ప్రీవియస్ సపోర్ట్ రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్, సో ఈ జోన్ లోకి వస్తే నేను బై చేయాలి అనుకుంటున్నాను అన్నామంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ బై లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు అన్నమాట. అంటే ఒక మంచి స్టాకు బెటర్ ప్రైస్లో దొరుకుతున్నప్పుడు, డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతున్నప్పుడు బై చేయాలనుకుంటాం, ఇది బై లిమిట్ ఆర్డర్స్ అండి. ఓకే, సో ఇవి లిమిట్ ఆర్డర్స్, ముందు చెప్పినవి కంటిన్యూషన్ ఆర్డర్స్. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఇలాగ ప్లేస్ చేసి చూడండి ఆర్డర్స్ని. ఓకే, అయితే ఇలా చేసినప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెడతాము, అంతా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ బై చేసాము అనుకోండి, సపోర్ట్ కంటే కిందన స్టాప్ లాస్ పెడతాం, దీని కిందన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ సెల్ చేసాం అనుకోండి, దీనికి పైన స్టాప్ లాస్ పెడతాం, కొద్దిగా పైన. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇక్కడ బై చేస్తే కిందన స్టాప్ లాస్, ఇక్కడ సెల్ చేస్తే దీనిపైన స్టాప్ లాస్. ఒకవేళ ముందు అనుకున్నట్లుగా ఇక్కడ కిందన సెల్ చేసామనుకోండి, అప్పుడు ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, అలాగే ఒకవేళ పైన బై చేస్తే కిందన స్టాప్ లాస్ అవుతుంది. మొత్తం మీద సపోర్ట్కి కొద్దిగా అటు ఇటులో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, టార్గెట్ జోన్ ఇది. ఇక్కడ బై చేస్తే ఇది రెసిస్టెన్స్ కాబట్టి దానికి కొద్దిగా కిందన ఎగ్జిట్ అయిపోతాం. ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం బై స్టాప్ అండ్ పెండింగ్, బై స్టాప్ సెల్ స్టాప్ ఆర్డర్స్ కానీ బై లిమిట్ సెల్ లిమిట్ ఆర్డర్స్ కానీ వేయడానికి ఇవి కీ ఏరియాస్ అండి. అయితే ముందు నుండి అనుకుంటున్నట్లుగా ఇక్కడ బై చేయాలా సెల్ చేయాలనేది ప్యాటర్న్స్లోకి వెళ్ళినంత వరకు మనకి పూర్తిగా మన ఒక అవగాహన రాదు, బట్ దీస్ ఆర్ కీ ఏరియాస్. ఒకవేళ అప్పుడు మీకు ప్యాటర్న్స్ ఫామ్ అయిన దాన్ని బట్టి ఇక్కడ బై అయినా చేస్తాము లేదంటే సెల్ అయినా చేస్తాం, ఇక్కడ అలాగే సెల్ అయినా చేస్తాము లేదంటే బై అయినా చేస్తాం, ఇది మీకు ఫ్యూచర్లో
ఎలా చేస్తాం అనేది క్లియర్ కట్ గా ఐడియా వస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. ఓకే, 8:46 యాక్చువల్గా అయితే ఈ రోజుకి ఇక్కడికి ఈ టాపిక్ క్లోజ్ చేసేద్దాం, బికాజ్ నెక్స్ట్ సెషన్లో టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంక ఇక్కడ ఒకటి ఉంది, ఎగ్జిట్ ఆర్డర్స్ ఒకటి ఉంది. ఓకే, ఇది ఎగ్జిట్ అడ్రస్, ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఏంటంటే స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్. ముందు చెప్పుకున్నవి ఏంటివి? మార్కెట్ లో డైరెక్ట్ గా మార్కెట్ ప్రైస్ లో బై ఆర్ సెల్ చేయడం ఇదొకటి, అలాగే పెండింగ్ ఆర్డర్స్ పరంగా చూసుకుంటే ఫ్యూచర్ ప్రైస్ లో బై ఆర్ సెల్ చేయడం అనుకునేది పెండింగ్ ఆర్డర్స్. ఓకే, అలాగే ఇవన్నీ కూడా ముందు చెప్పుకున్నవి ఎంట్రీ కోసం. ఇప్పుడు ఎగ్జిట్ కోసం, సపోజ్ 370 రూపాయల దగ్గర ఇప్పుడు మనం ఒక ఎస్బీఐని కొన్నాము, 380కి వస్తే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం. అంటే టార్గెట్ అక్కడ ముందు పెట్టుకుని, అంటే 380 దగ్గర మీరు టేక్ ప్రాఫిట్ పెట్టేయచ్చు అన్నమాట. అంటే ప్రజెంట్ ప్రైస్ 370 దగ్గరే ఉంది, ఇప్పుడే మీరు ఎంటర్ అయ్యారు, కానీ 380కి వస్తే ఎగ్జిట్ అవుతాను అని చెప్పేసి మీరు అక్కడ ఆర్డర్ పెట్టవచ్చు. దాన్ని టేక్ ప్రాఫిట్ ఆర్డర్ అని అంటాం, ఎగ్జిట్ కోసం. ఒకవేళ ఇక్కడ బై చేసాము, దీని కిందన స్టాప్ లాస్, ఇది టార్గెట్ అనుకుందాం, అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ బై చేసిన వెంటనే దీని కింద ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ పెడతారు, దీనిపైన టేక్ ప్రాఫిట్ ఆర్డర్ పెడతారు. అంటే కరెంట్ ప్రైస్ ఇక్కడే ఉంది కానీ బిలో స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టారు, అబోవ్లో టేక్ ప్రాఫిట్ ఆర్డర్ పెట్టారు. అంటే ఇవి రెండు కూడా పెండింగ్ ఆర్డర్సే. కిందకు వచ్చినట్లయితే స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి మీరు లాస్ తో బయటపడతారు, ఒకవేళ పైకి వెళ్ళినట్లయితే టేక్ ప్రాఫిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రాఫిట్ తో బయటపడతాం. సో ఇవి రెండు కూడా పెండింగ్ ఆర్డర్సే. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే పెండింగ్ ఆర్డర్స్ ఎన్ని వస్తున్నాయి? మార్కెట్ ఆర్డర్స్ బై ఆర్ సెల్ అట్ కరెంట్ ప్రైస్, క్లోజ్ అట్ కరెంట్ ప్రైస్, క్లోజ్ పార్షియల్లీ అట్ కరెంట్ ప్రైస్. ఓకే, అవి కాకుండా పెండింగ్ ఆర్డర్స్ ఫ్యూచర్ ప్రైస్ లో బై చేయడానికి, కంటిన్యూషన్ అయితే బై స్టాప్ సెల్ స్టాప్, రివర్సల్ అయితే బై లిమిట్ అండ్ సెల్ లిమిట్. ఓకే, అలాగే ఎగ్జిట్ అవ్వడానికి స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్. ఇవి టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అండి. మీకు సాధారణంగా స్టాక్ మార్కెట్లో బ్రోకర్ ఇచ్చిన టెర్మినల్లో బై చేయాలి అనుకుంటే F1, సెల్ చేయాలంటే F2 ఉంటాయి, ఒడిన్ కానీ నెక్స్ట్ కానీ వీటిల్లో. అలాగే ఫ్యూచర్ ప్రైస్లో పెండింగ్ ఆర్డర్ పెట్టడానికి మీరు అక్కడ ఆ కరెంట్ ప్రైస్, ఆ స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్క్ చేస్తూ మీరు దాని మీద పెండింగ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మీకు పెండింగ్ ఆర్డర్ పరంగా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే, మీకు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ బ్రోకర్ని మీరు అడిగినట్లయితే వాళ్ళు మీకు క్లియర్గా ఐడియా గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టెర్మినల్ వాడతారు, మనం ఇలా బ్లైండ్గా అనుకోవడానికి ఏముండదు. ఆ టెర్మినల్ని బట్టి పెండింగ్ ఆర్డర్స్ ఎలా పెట్టుకోవాలనేది వీ కెన్ డిసైడ్. ఓకే, స్టాప్ లాస్, ఎస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ద క్వశ్చన్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ప్రైస్ గో టు ద స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ సేమ్ డే. ఓకే, ఏం లేదండి, మీ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చాలా సింపుల్గా ఉంది. చూడండి, ఇక్కడ ఇక్కడ అస్యూమ్ దట్ మీరు ఇక్కడ బై చేశారు. ఓకే, ఇక్కడ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు, ఇక్కడ టేక్ ప్రాఫిట్ పెట్టారు. ఓకే, ఇప్పుడు ప్రైస్ ఇక్కడ నుండి ఇలా కిందకి పడింది అనుకోండి, ముందు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఎప్పుడు, మీ ఆర్డర్ అక్కడతో క్లోజ్ అయిపోయింది, మీరు ఇంక మార్కెట్లో లేరు. తర్వాత పైకి వెళ్ళినా మీకు ఇంకేం చేయడానికి అక్కడేం లేదు, ఎందుకంటే ఆర్డర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది మీది, మీరు మార్కెట్లో లేరు ఇంకా. ఒకవేళ ఇక్కడ నుండి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ముందు టార్గెట్ హిట్ అయిపోయింది. టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ కిందకు వచ్చినా మీకు వచ్చిన నష్టం లేదు, ఎప్పుడైతే టార్గెట్ హిట్ అయిపోయిందో అక్కడతో మీరు ఎగ్జిట్ అయిపోయారు. అందువల్ల సేమ్ డేలో రెండింటికి వెళ్ళినా సరే ముందు ఏది జరిగితే అది జరుగుతుంది. ముందు స్టాప్ లాస్ హిట్ అయితే అక్కడతో ఎగ్జిట్ అయిపోతాం, ఒకవేళ ముందు టేక్ ప్రాఫిట్ హిట్ అయితే అక్కడతో ఎగ్జిట్ అయిపోతాం. అందువల్ల రెండు ఒకే రోజు జరిగినా దానివల్ల మనకి రెండు డ్యూయల్ అనేది ఎప్పుడు ఉండదు, ఏదో ఒకటి ఏది ముందు జరిగితే అక్కడికి ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఇది
సో ఇవి పెండింగ్ ఆర్డర్స్, స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ఆర్డర్స్, ఇవి కూడా పెండింగ్ ఆర్డర్స్ అండి. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. ఓకే, రేపటి సెషన్లో టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ మనీ మేనేజ్మెంట్. రేపటికి ఎక్కువ చార్ట్స్ పెట్టొద్దండి, ఒక్కొక్కరు కూడా నాట్ మోర్ దాన్ 3 charts, 2 or 3 charts ట్రెండ్ లైన్స్ మీదే డ్రా చేసి పెట్టండి. ఓకే, ట్రెండ్ లైన్స్ మీద 3 or 4 charts, సారీ ఓన్లీ 3 charts, 2 or 3 charts ట్రెండ్ లైన్స్ మీద ప్రతి ఒక్కరూ పెట్టండి. బిగ్గా ఒక్క 10 minutes ఫాస్ట్గా అవి చెక్ చేసుకొని తర్వాత థీరీ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.